హాయ్ గాయ్ సిరో వచ్చేసి మనం నిజామాబాద్లో ఉన్నాం. మనం నిజామాబాద్లో వచ్చేసి రఘునాథ్ చెరువు అలాగని మినీ ట్యాంక్ బండ్ రీసెంట్గా స్టార్ట్ అయింది. ఈ ట్యాంక్ బండ్ వచ్చేసి మనకి ఇది ఎక్కడో కదండి, మనకి ఇది అడ్రస్ వచ్చేసి మన కిల్లా టెంపుల్లోనే ఎంట్రెన్స్ అయిన తర్వాత మనకు లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చేస్తే మనకి ఈ చెరువు అనేది ఉంటుంది. ఈ చెరువునే మన మినీ ట్యాంక్ బండ్గా చేశారు. మనం ముంగట వెళ్దాం రండి. ఈ ముంగట కనబడుతుంది, ఇది వచ్చేసి మనకు శ్రీ మహాగణపతి దేవాలయం. మనకి రైట్ సైడ్లో ఉంటుంది, దీని పక్కకే మనకు చెరువు ఉంటుంది. ఆ చెరువునే మినీ ట్యాంక్ బండ్లాగా మనకు చేశారు. మనకి రీసెంట్గా కేటీఆర్ కూడా మనకు వచ్చి స్టార్ట్ చేశాడు. అప్పటి నుంచి మనకి మినీ ట్యాంక్ బండ్ కానీ మనకు పేరు వచ్చింది. చూడండి, రఘునాథ్ చెరువు అలాగనే మినీ ట్యాంక్ బండ్ ఉంది. మనకి ఇది ఎంట్రన్స్ది. అలాగనే మీకు లోపలికి వచ్చేసిన తర్వాత మనకి చూడండి టెంపుల్ది బ్యాక్ సైడ్ది. అలాగనే ఈవినింగ్ మనకి ఎంతోమంది వచ్చేస్తారు ఇక్కడ విజిటింగ్కి. మనకి విజిటింగ్ టైమ్స్ వచ్చేసి ఈవినింగ్ 6 నుంచి 8 దాకా మనకు విజిట్ చేయొచ్చు. ఆ తర్వాత మనకు అలవ్ ఉండదు లోపలికి. మనం లోపలికి వెళ్దాం రండి. చూడండి, వీడైతే మొత్తం లైటింగ్స్ తోటి అలాగనే పక్కకు చెట్లతోటి ఎంతో బ్యూటిఫుల్గా అరేంజ్ చేశారు. మనకు ట్యాంక్ బండ్ వచ్చేసి మనకు నిజామాబాద్లోనే చూస్తున్నారు కదా, మనకు మొత్తం చెట్లకు మొత్తం ఎల్ఈడి లైట్స్, అలాగనే ఇక్కడ న్యూ ల్యాంప్స్ తోటి మొత్తం అసలు డిఫరెంట్ వేలో అరేంజ్ చేశారు. చూడండి, మనం ఇంకా ముంగటికి వెళ్దాం రండి. ఇక్కడ ముంగటగా కనబడుతుంది కదా ఆ గుడి, వచ్చేసి మీకు ఏదో చూపెడతారండి. మనకి చూసుకుంటే గుడి మనకి ఇక రైట్ సైడ్లో వెళ్దాం. ఇది రైట్ సైడ్ నుంచి మనకి ఆ సైడ్ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి హనుమాన్ టెంపుల్ గైస్. స్టార్టింగ్లో మనం ఇంకా ముంగటికి వెళ్దాం. చూడండి, ఇక్కడ నుంచి చూసే వ్యూ అయితే ఎక్దమ్ ఉంది గైస్. చూడండి, కార్నర్కి చూపెడతా వ్యూ వచ్చేసి, చూస్తున్నారు కదా. మనం ఇంకొంచెం ముంగటికి వెళ్దాం. ఇది వచ్చేసి మనకు మినిమం ఒక 3 కిలోమీటర్స్ దాకైతే వాక్ అనేది ఉంది లైటింగ్స్ తోటి లోపల. మనకి ఇక్కడ ఈవినింగ్ వచ్చేసి మొత్తం ఫ్యామిలీస్, అలాగనే మనం అంటే ఫ్రెండ్స్ తోటి అలాగనే బ్రదర్స్ తోటి మనకి ఈవినింగ్ ఇక్కడ విజిట్ కావచ్చు. చూడండి, మనం ఇంకా ముంగటికి వెళ్దాం. మనకి ఇక్కడ వచ్చేసి మొత్తం షూటింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది ఈవినింగ్ 6 నుంచి. మొత్తం అందరూ ఫ్రెండ్స్ తోటి వచ్చేసి ఫుల్ ఎంజాయ్ అయితే చేస్తున్నారు. మనకు లైటింగ్ కూడా బాగుంది. ఇంకా వెళ్దాంలండి. ఇంక ఇప్పుడు సైడ్ వ్యూ చూపెడతా నైట్ది. చూడండి ఒకసారి మనకి కార్నర్ నుంచి చూస్తున్నారు గైస్. ఇక్కడ మన ట్యాంక్ బండ్ కానీ మనకి సైడ్ నుంచి వ్యూ చూడండి. మనకి అక్కడ మూన్ ఉంది, అలాగనే మనకి ఇక్కడ దూరం నుంచి చూసేస్తే మొత్తం ఇదంతా వాకే. మనం అక్కడక నడవచ్చు ట్యాంక్ బండ్ మీద. ఇది మన సైడ్కి వచ్చేసాం. మనం ముంగడికి వెళ్దాం, వ్యూ చూపెడతా. మనకు చెప్తున్నారు గైస్ ఎంతంటే అంతా నడవచ్చు మనకి ఈవినింగ్లో. మన ఫ్రెండ్స్ తోటి వస్తే మనకు ఫుల్ ఎంజాయ్ ఉంటుంది. మనం బయటకు వచ్చేసాం. మనం బయటకు వచ్చేసిన తర్వాత మనకు రైట్ సైడ్లో వెళ్తే మనకి ఇక్కడ స్టాల్స్ అనేటివి ఉంటాయి. ఐస్ క్రీమ్ స్టాల్, అలాగనే మనకు అక్కడ ఇది శాండ్విచ్ స్టాల్ కూడా ఉంది. మనం ఇంకట చూసుకుంటే ఆల్రెడీ బతుకమ్మ ఇది ఫెస్టివల్ కాబట్టి ఆల్రెడీ బతుకమ్మ వేస్తున్నారు. ఇంకట చూపెడతాం మీకు లెఫ్ట్ సైడ్లో. చూడండి, ఇక్కడ వచ్చేసి మన స్టాల్స్. మనం లెఫ్ట్ సైడ్లో చెప్పాను కదా బతుకమ్మ అనేది స్టార్ట్ అయింది, వాళ్ళు ఫెస్టివల్ మూడ్లో ఉన్నారు. చూస్తున్నారు కదా, ఇదే గాయస్ ఈరోజు మన ఇది నిజామాబాద్లో మినీ ట్యాంక్ బండ్ వచ్చేసి